నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వరణ్ తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల స్పీడ్ పూర్తి స్థాయిలో పెంచారు దీనిలో భాగంగా ఏదైతే ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో తొలి విడత పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్న కేసీఆర్ మలి విడత కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో నిర్ణయించుకున్న వేళ ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒకే రోజు నాలుగు సభలు నిర్వహించేలా ప్లాన్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అచ్చంపేట అదేవిధంగా కొన్ని జడ్చర్ల అనేక నియోజకవర్గాలకు సంబంధించి సభలు నిర్వహించినటువంటి కేసీఆర్ మరొకసారి ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ కి ఎమ్మెల్యేల స్థానం అధికంగా ఉంది సో ఆ పట్టు అనేది గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టు కోల్పోవడం జరిగింది సో ఇప్పుడు ఆ పట్టును నిలుపుకునేందుకు కేసీఆర్ పూర్తి స్థాయిలో తన వంతు పూర్తి స్థాయి బాధ్యత ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా తానే పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు మలివిడత కూడా ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి పర్యటించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి గద్వాల నారాయణపేట అదేవిధంగా మక్తల్ దేవగారా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఒకే మారు ఈ రోజు పూర్తి స్థాయిలో పర్యటన చేయాలని చెప్పేసి కేసీఆర్ కూడా భావించడం జరిగింది దానికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉమ్మడి నల్లగొండ అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి పాలమూరు అది ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్నగర్ సో ఈ అన్ని నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సాధించిన వేళ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాల్లో పాగా వేయడానికి పూర్తి స్థాయిలో ముందుకెళ్ళింది సో దాన్ని సడలించుకునేందుకు ఏదైతే జరిగినటువంటి డ్యామేజ్ ని పూర్తి స్థాయిలో తగ్గించుకొని కొంతమేర అక్కడ సీట్లు సాధించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క నియోజకవర్గాల పరిధిగా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది సో ఇప్పటికే గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో పది సంవత్సరాలుగా వాళ్ళే ఉండడం కొంచెం వాళ్ళపై ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల అంశాలుగా మారాయి వాటన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకునేందుకు పూర్తి స్థాయిలో కేసీఆర్ సమయాన్ని కేటాయించి ఏ నియోజకవర్గాలను అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందో ఆ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో తన యొక్క ఫోకస్ పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఇప్పటికైతే గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో పుంజుకుంది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారో సో అక్కడ కొంత ప్రజా వ్యతిరేకత అనేది కూడా ఉంది సో ఆ యొక్క వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం వారిగా తన యొక్క సభలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సభలు ఉండేలా కూడా కేసీఆర్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది సో కేసీఆర్ ప్రభావం ఎలా ఉండబోతుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి పట్టును కేసీఆర్ ఏమైనా డ్యామేజ్ చేయగలడా ఈ సభల ద్వారా తన యొక్క ప్రసంగాల ద్వారా ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోగలడు గతంలో చేసినటువంటి పనులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలడు లేకపోతే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా తగ్గించుకోగలడు అనేది పూర్తి స్థాయి ఇంకా మనకు ఎన్నికలు అయిన తర్వాత మనకు తెలిసే అంశం ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ